నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను వసంత. ముందుగా ముఖ్యాంశాలు. రేపు ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ పొడిగింపుపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం. హైదరాబాద్లో పెరుగుతున్న పాజిటివ్ కేసులపై సీఎం కేసీఆర్ ఆందోళన. 17 సర్కిళ్లలో ప్రత్యేక వ్యూహం అమలు చేయాలని అధికారులకు ఆదేశం. హైదరాబాద్లో తాజాగా 32 కరోనా పాజిటివ్ కేసులు, ఒకరు మృతి. కంటోన్మెంట్ జోన్లలో ప్రజలను బయటకు రానివ్వద్దని సీఎం సూచన. దేశవ్యాప్తంగా మొత్తం 9,152 పాజిటివ్ కేసులు, గత 24 గంటల్లో 30 మంది మృతి. చిన్నారులకు టీకాలు వేయించాలని సూచించిన మంత్రి ఈటెల రాజేందర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పిల్లలకు టీకాలు వేస్తారని వెల్లడి. వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. కోవిడ్ 19 వైరస్ నియంత్రించడానికి 3 వారాల క్రితం ప్రకటించిన లాక్డౌన్ గడువు రేపటితో ముగుస్తుంది. లాక్డౌన్ కొనసాగింపు, కొన్ని నిబంధనల సడలింపుపై ప్రధాని ప్రజలకు సూచనలు చేస్తారని భావిస్తున్నారు. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదుతుండటంతో పలు రాష్టాల ముఖ్యమంత్రులు లాక్డౌన్ను కొనసాగించాలని పీఎంకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణతో పాటు ఒడిశా, పంజాబ్, మహారాష్ట, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు లాక్డౌన్ను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కరోనా వైరస్ వ్యాపిస్తున్న రాష్ట్రాల్లో లాక్డౌన్ పొడిగించి మిగిలిన ప్రాంతాల్లో కొంతమేర నిబంధనలు సడలించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోం, రక్షణ, ఆరోగ్య శాఖల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. లాక్డౌన్ సడలింపుపై అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. రాష్టంలో కరోనా వైరస్ సోకిన వారిలో జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ మంది ఉన్నదన హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మొత్తం 17 సర్కిళ్లను 17 యూనిట్లుగా విభజించి ప్రతి యూనిట్కు ప్రత్యేకంగా వైద్య, పోలీస్, రెవెన్యూ అధికారులను నియమించాలని ఆదేశించారు. రాష్టంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించాలని అధికారులకు సూచించారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రత్యేక వ్యూహం అనుసరించాలని కోరారు. హైదరాబాద్లోని 126 కంటైన్మెంట్ క్లస్టర్లలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానివ్వకుండా చూడాలని ఆదేశించారు. ప్రజలకు కావలసిన నిత్యావసర సరుకులను ప్రభుత్వమే అందించాలని సూచించారు. ఇలా ఉండగా రాష్టంలో తాజాగా 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్తో ఒకరు మృతి చెందారు. లాక్డౌన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్ర హోంశాఖ వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలకు లేఖ రాసింది. నిత్యావసర సరుకుల రవాణా సజావుగా కొనసాగేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. రాష్ట్రాల మధ్య సరుకుల రవాణా, గోడౌన్లు, శీతల గిడ్డంగుల నిర్వహణ, అత్యవసర సేవల కోసం కార్మికుల నియామకం తదితర అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరింది. నిత్యావసర సరుకులకు కొరత లేకుండా చూడాలని ఆదేశించింది. కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదని కేంద్రం దృష్టికి వచ్చినట్లు పేర్కొంది. నిత్యావసర సరుకులను తీసుకురావడానికి వెళ్లే ఖాళీ వాహనాలను కూడా అనుమతించాలని, ఆయా ట్రక్ డ్రైవర్లు కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు వహించాలని సూచించింది. దేశవ్యాప్తంగా 9,152 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్లో కరోనా ప్రభావంపై కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. గత 24 గంటల్లో భారత్లో 796 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. जो हमारा जिला एडमिनिस्ट्रेशन, जो हमारे फ्रंटलाइन वर्कर्स काम कर रहे हैं, उसके रिजल्ट दिखने भी लगे हैं. आज अगर हम देखें तो 15 राज्यों में 25 जिलों में उसमें पिछले 14 ताजागा 34 मंदी कोरोना वायरस కారణంగా మరణించినట్లు చెప్పారు. ఇప్పటివరకు మొత్తం 309 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. జిల్లా में जब पॉजिटिव केस आया तो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन ने कंटेनमेंट स्ट्रेटजीज के तहत काम किया और जिसके रिजल्ट फलस्वरूप हमें कुछ कुछ दिखने भी लगे हैं.
ఇప్పటి వరకు 2,62,212 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. లాక్డౌన్ నిబంధనలను అమలు చేయడానికి రాష్ట్రాలు నిరంతరం శ్రమిస్తున్నాయని హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ్ పేర్కొన్నారు. గృహ మంత్రాలయ నే కల్ సభీ రాజ్య సర్కారో కో పత్ర లిఖకర్ ఫిర్ సే స్పష్ట కియా హై కి మంత్రాలయ కి గైడ్లైన్స్ కా లెటర్ ఆర్ స్పిరిట్ మే అనుపాలన్ హోనా చాహియే. సభీ ట్రక్స్ ఆర్ గుడ్స్ క్యారియర్స్ కా ఇంటర్ స్టేట్ ఆర్ ఇంట్రా స్టేట్ మూవ్మెంట్ అలౌడ్ హై, చాహే వో కాగో ఎసెన్షియల్ హో యా నాన్ ఎసెన్షియల్. కాగో మూవ్మెంట్ కే లియే అలగ్ సే కోయి భీ పర్మిట్ యా అప్రూవల్ కి ఆవశ్యక్తా నహీ హై. ఖాలీ ట్రక్స్ ఆర్ గుడ్ క్యారియర్స్ భీ అలౌడ్ హై, క్యోకి యే గుడ్స్ కో పికప్ కర్నే కే లియే జాతే హై యా గుడ్స్ కి డిలివరీ కర్నే కే బాద్ వాపస్ ఆతే హై. ట్రక్ మే డ్రైవర్ ఆర్ ఉస్కే సాథ్ ఏక్ వ్యక్తి పర్మిటెడ్ హై. హమ్నే పత్ర మే యే భీ లిఖా కి లోకల్ అథారిటీస్ కో ట్రక్ డ్రైవర్ ఆర్ క్లీనర్ కి సక్రియతా కే సాథ్ ఉన్కే ఘరో సే ట్రక్ కి లొకేషన్ తక్ జానే మే సహయోగ్ దేనా చాహియే. లాక్డౌన్ యాక్టివిటీస్ కే అంతర్గత్ జో ఔద్యోగిక్ ఆర్ వ్యావసాయిక్ యాక్టివిటీస్ కి అనుమతి హై ఉన్కే వర్కర్స్ కి సరల్ ఆవాజహీ మే భీ లోకల్ అథారిటీస్ కో సహయోగ్ దేనా చాహియే. రైల్వేస్ ఎయిర్పోర్ట్స్ సీ పోర్ట్స్ ఆర్ కస్టమ్స్ కే అధికారియో కో ఉన్కే స్టాఫ్ ఆర్ కంట్రాక్చువల్ లేబర్ కో పాస్ దేనే కే లియే అధికృత్ కియా గయా హై, యే సబ్ భీ సునిశ్చిత్ కర్నా చాహియే. స్టేట్స్ ఆర్ యూటీస్ కో త్వరిత్ గతి సే ఉన్ కంపెనీస్ ఆర్ సంఘటనో కే వర్కర్స్ కే లియే పాస్ ఇష్యూ కర్నా చాహియే జో లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ సే ఎగ్జెంప్ట్ హై. జో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ స్టేట్స్ ఆర్ యూటీస్ కే బోర్డరింగ్ ఏరియాస్ మే హై ఉన్కో కోయి సమస్యా నా ఆయే ఇస్కా భీ ధ్యాన్ రఖనా చాహియే. రాష్ట గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్భవన్లో నిరుపేదలకు నిత్యావసర సరుకులను కూరగాయలను పంపిణీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం అందజేస్తున్న సూచనలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని సూచించారు. లాక్డౌన్ సమయంలో చిన్నారులకు టీకాలు వేయించడం మర్చిపోవద్దని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. లాక్డౌన్ సమయంలో ఇతర వైద్య సేవలు ఆగిపోయినప్పటికీ పసిపిల్లలకు టీకాలు వేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ప్రతి బుధవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేస్తారని చెప్పారు. పసిపిల్లలు తల్లులు ఎంసీహెచ్ కార్డు లేదా ఇమ్యునైజేషన్ కార్డు తీసుకుని ఆసుపత్రులకు వెళ్లాలని సూచించారు. వచ్చే శనివారం కూడా టీకాలు వేసే విధంగా చర్యలు చేపట్టామని ఈటెల రాజేందర్ వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలను మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు సందర్శించారు. గచ్చిబౌలిని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ స్థలంలో పనిచేసేందుకు వచ్చిన సుమారు 400 మంది కూలీల కోసం ఏర్పాటు చేసిన శిబిరాన్ని కేటీఆర్ పరిశీలించారు. వలస కూలీల యోగక్షేమాలు, ఆహారం, రేషన్ సరుకుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మరో 2 వారాల పాటు ఎవరూ బయటికి వెళ్లకుండా ఏర్పాటు చేసిన వసతిలోనే ఉండాలని కోరారు. ప్రస్తుతం తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కూలీలు కేటీఆర్కు తెలిపారు. కూలీలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని నిర్మాణ కంపెనీ ప్రతినిధులకు, అధికారులకు మంత్రి సూచించారు. ఫోన్ పే ఇస్తా చల్రా బాహర్ తోనే జా రూ ఘర్ కి యాద్ ఆ రీ ఘర్ కి యాద్ ఆతీ హై 15 దిన్ ఝీలో ఠీక్ హై బాద్ మే హో జాయేగా 15 దిన్ ఝీల్నా పడేగా ఠీక్ హై దేఖ్భాల్ తో ఠీక్ ఠాక్ హో రహీ హై నా ఖానా వానా సబ్ వ్యవస్థా. రాష్టంలోని గ్రామీణ ప్రాంతాల్లో టెలిమెడిసిన్ ద్వారా వైద్య సేవలను అందించడానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లా కేంద్రాల్లో టెలిమెడిసిన్ ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్ కలెక్టర్ కార్యాలయంలో టెలిమెడిసిన్ సేవలను రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
టెలిమెడిసిన్ సేవల కోసం జిల్లాలో 26 మంది ప్రభుత్వ 43 మంది ప్రైవేటు వైద్యులు 210 మంది ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటారని చెప్పారు. కరోనా నియంత్రణ తర్వాత కూడా ఈ సేవలు కొనసాగిస్తామని తెలిపారు. టెలిమెడిసిన్ కార్యక్రమం అంటే అన్ని చాలా వరకు కూడా చాలా దగ్గర కూడా టెలిమెడిసిన్ అనేది చేస్తున్నారు, కానీ దానికి ఇది భిన్నంగా ఉంటుంది. మహబూబ్నగర్లో మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మా డాక్టర్స్ ఐఎంఏ ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ టెలిమెడిసిన్ ఫోన్ నెంబర్ మేము పబ్లిసిటీ చేసాం. ఆ ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి, ఉదాహరణకు ఎవరైనా ఒక ఎక్స్ ఫోన్ చేసి, ఫోన్ చేయగానే రిసీవ్ చేసుకుని అడ్రస్ అడుగుతారు, ఊరు పేరు అడుగుతారు, ఫోన్ నెంబర్ అడుగుతారు, ఏమవుతుందమ్మా అనగానే నా కడుపు నొప్పులు వేస్తుంది అన్నాను. ఇమీడియట్ గా పక్కల ఏఎన్ఎం ఆర్ జనరల్ నర్స్ వాళ్ళు ఉంటారు, మెడికల్ టీమ్ ఉంటారు, వాళ్ళకి ఫోన్ అవుతారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడుగుతారు, కడుపు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, కుడివైప ఎడుగువైప ఏం తిన్నావు, రాత్రి ఏం తిన్నావు అని కొంత సమాచారం అడుగుతారు. అడిగి ఇమీడియట్ గా కన్సల్ట్ డాక్టర్కు ఆమె ఫోన్లోనే డైరెక్ట్ ఫోన్ కనెక్ట్ చేస్తారు. మా దగ్గర దాదాపు 45 మంది డాక్టర్స్ అందరు కూడా సూపర్ స్పెషాలిటీ స్పెషాలిటీ డాక్టర్స్ అందరు కూడా ఫోన్ నెంబర్ ఫ్రీగా సర్వీస్ చేస్తామని వచ్చింది. ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అన్ని కూడా ఇమీడియట్ గా ఆ డాక్టర్తో కనెక్ట్ చేయగానే ఆ డాక్టర్ ఫోన్లో ఆమెను అడుగుతారు, అడిగి ఇమీడియట్ గా ఫార్మసిస్ట్ కి ఇస్తారు. మళ్ళా ఫార్మసిస్ట్ కు ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏమేమి అనేది ఎట్ట వాడాలని చెప్తారు. చెప్పి ఫోన్ కట్ అయితే ఆ ఫార్మసిస్ట్ నుంచి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ మెడిసిన్స్ వెళ్తారు. ట్రీట్మెంట్ చేసేంత వరకు, బై పర్సన్ గా ట్రీట్మెంట్ చేసేంత వరకు, అవసరం అనుకుంటే సర్జరీ చేసేంత కూడా బాధ్యత తీసుకొని ఇంటి దగ్గర పికప్ చేసుకుని మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేంత వరకు కూడా ఈ టెలిమెడిసిన్ అనేది. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండల కేంద్రంలో టెలిమెడిసిన్ కేంద్రాన్ని ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో ప్రజల నుండి వచ్చే ఫోన్ కాల్స్ కు వైద్యులు తగ సూచనలు అందజేస్తున్నారు. టెలిమెడిసిన్ సెంటర్ కు ప్రజల నుండి విశేష స్పందన వస్తోంది. టెలిమెడిసిన్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ సంజీవయ్య మాట్లాడుతూ, కరోనా వైరస్ ను కట్టడించడంలో భాగంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయని అన్నారు. సాధారణ ఆరోగ్య సమస్యలపై కూడా ప్రజలకు సహకరిస్తున్నామని చెప్పారు. దీనిలో ఏంటంటే ఇప్పుడు ఒక స్టాఫ్ నర్సు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉండడం జరుగుతుంది. ఎంబీబీఎస్ డాక్టర్ తర్వాత మనం వివిధ స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్ జనరల్ ఫిజిషియన్, తర్వాత జనరల్ సర్జన్, గైనకాలజిస్ట్, ఈఎన్టీ స్పెషలిస్ట్ అని కూడా మనం టెలికాన్ఫరెన్స్ లో తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ హెల్త్ సెంటర్ కి ఎవరైనా పేషెంట్లు ఫోన్ చేసినా ఇమీడియట్ గా ఏం చేస్తామంటే, పేషెంట్లు ఫోన్ చేయగానే వీళ్ళు సంబంధిత ఇక్కడ ఉన్న స్టాఫ్ నర్స్ కానీ, లేదా ల్యాబ్ టెక్నీషియన్ కానీ, లేదా డాటా ఎంట్రీ ఆపరేటర్ కానీ కన్సర్న్ స్పెషలిస్ట్ కు మనకు చేయడం జరుగుతుంది. జరిగినప్పుడు మనకు వాళ్ళకున్న పేషెంట్లకు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే సలహా సంప్రదిస్తారో వాళ్ళకున్న అనుమానాలను మనం నివృత్తి చేయడం జరుగుతుంది. మనకు నిన్న చూసుకున్నట్టయితే నిన్న మనకు 12 కేసులు రావడం జరిగింది. అనంపూడ నుంచి 2, వరంగల్ నుంచి 2, పర్కాల నాగారం నుంచి 2, పర్కాల టౌన్ నుంచి 2, ఈ విధంగా మనకు రావడం జరిగింది. అందులో పిల్లల డాక్టర్కి సంబంధించిన 4 పేషెంట్లను పిల్లల డాక్టర్ సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. ఇంకొక పేషెంట్ కూడా కరోనా అనుమానితుని మనం ఎంజిఎం హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఆయనకు స్టాంప్ కూడా తీయడం జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు మనకు దాని రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న వాటికి కూడా బాగా పరేషాన్ అయ్యి సైకలాజికల్గా బాగా వాళ్ళు డిప్రెషన్కి గురవడం అది జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఈ లాక్డౌన్ సమయంలో కూడా కనీసం వాళ్ళు డాక్టర్ను సంప్రదించలేకపోయినా, పర్సనల్గా కలవలేకపోయినా కూడా ఈ విధంగా టెలిఫోనిక్ మెసేజ్లు, లేకపోతే టెలిఫోనిక్ కన్వర్జేషన్ ద్వారా వాళ్ళు కొంత ఉపశమనాన్ని పొందే అవకాశం ఉంటుంది. వాళ్ళకున్న ఏమన్నా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవడం జరుగుతుంది. వరంగల్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఆవరణలో కోల్డ్ స్టోరేజ్లో మిర్చిని నిల్వ తీసుకున్న రైతులకు మంత్రి దయాకర్ రావు వడ్డీ లేని రుణాలను అందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 276 మొక్కజొన్న, 853 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు. మిర్చి రైతుల ధరలు లేనప్పుడు తక్కువ ధరకు అమ్మకుండా కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకోవచ్చన్నారు. మక్కలు కొంటున్నాం, 3,000 కోట్లు ఖర్చు పెట్టి మక్కలు కొంటున్నాయి. మక్కలైతే ఏ రాష్ట్రంలో గింజ కూడా కొట్టదు. 1,100 రూపాయల కింటాయి మక్కలు. మేము 1,700 చిల్లర మీకు కొనవారికే మొదలు పెట్టి మాకు కూడా 1,500 కొంటారు వ్యాపారస్తులు కూడా. ఇవాళ మన జిల్లాలో, పూర్వ జిల్లాలో
27,68,388 మరి మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉంది. హైయెస్ట్ పోయినసారి 5 లక్షలు వస్తాం మా యొక్క రెండో సీజన్. మక్కలు కూడా 594,48,000 గిట్టాలు మరి మెట్రిక్ టన్నులు మన దగ్గర వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ మరి ఏర్పాటు చేస్తున్నాం. మన క్యాబినెట్ లో శనివారం కూడా మన టైప్ ఏర్పాటు చేశాం. శనివారం కూడా మరి వాళ్ళకు మార్కెట్ లేదని ముఖ్యమంత్రి గారు దృష్టికి వస్తే శనివారం కూడా ఇప్పుడే ఏర్పాటు. ఇలా మార్కెట్ ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మార్కెట్ కమిటీ నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్ గారు డైరెక్టర్లు అందరు కలిసి ముఖ్యమంత్రి గారు మరి మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు, మిర్చి రైతులు కూడా మనం ఏదైనా చేయాలంటే మనం కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుంటే అది మార్కెట్ ఐడియాలో వేస్తే 75%. ఇప్పుడున్న రేట్ 75% 6 నెలల వరకు మిత్తి లేకుండా అన్న రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. ఎప్పుడు అమ్ముకున్నా పర్వాలేదు. 75% రుణం మిత్తి లేకుండా ఇచ్చే ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీ సభ్యులకు చైర్మన్ కమిటీని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాన్ని గట్టిగా పాలైనందుకు ప్రత్యేకంగా. బీజేపీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ హైదరాబాద్లో పర్యటించి పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రజలందరూ స్వీయ నిర్బంధం పాటించి కరోనాను పారదోలాలని సంజయ్ పిలుపునిచ్చారు. లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన ప్రజలకు నిత్యావసర సరుకులను అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి సకాలంలో తీసుకున్న చర్యల కారణంగా వైరస్ విస్తరించకుండా అదుపు చేయగలిగామని బండి సంజయ్ అన్నారు. మన ప్రభుత్వ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత వారైతే ఈ దేశ ప్రజల మీద విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద నమ్మకంతో లాక్డౌన్ ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు వారి సూచనల మేరకు దేశంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆకలితో అలమటించద్దు, సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో వారి ఇష్ట పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలందరూ కూడా ప్రతిరోజు 5 గంటలకి భోజన వితరణ కార్యక్రమం కానీ ముడి సరుకుల వితరణ కార్యక్రమం కానీ ప్రతిరోజు జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కూడా మోడీ గారి సూచనల మేరకు లాక్డౌన్ పెంచడం జరిగింది. అయినప్పటికీ కూడా కార్యకర్తలందరూ కూడా ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక పద్ధతి ప్రకారము ప్రజలందరూ కూడా సేవేశ కార్యక్రమాన్ని ఉద్ధృతం చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కార్యకర్తల యొక్క సూచన సలహాలు స్వీకరించడము, రాష్ట్ర పాటు నుంచి సూచనలు వాళ్ళకి ఇవ్వడము, కలిసిమెలిసి అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ దేశ తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రక్తపు నిల్వలు లేకపోవడం వలన పేషెంట్స్ అందరూ కూడా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి పురస్కరించుకొని భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలందరూ కూడా రేపు విస్తృతంగా రక్తదానం చేయడానికి వాళ్ళ ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉన్నారు. మరి ప్రజలకు ఇక్కడ అధికారులు కానీ ప్రజలు కానీ ఎక్కడ కానీ ముఖ్యంగా వైద్యాధికారులు కానీ హాస్పిటల్స్ యాజమాన్యాలు కానీ డాక్టర్స్ కానీ ఏ ఒక్క వ్యక్తికి ఏ ఒక్క రక్తం అవసరం ఉన్నా కూడా వెంటనే మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువమోర్చా కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులను సంప్రదించండి. యువమోర్చా కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ ఒక్క వ్యక్తి కూడా రక్తహీనతతో రక్తం నిల్వలు లేకపోవడం వల్ల ఇబ్బంది పడడానికి ఆస్కారం లేదు. కరోనా నేపథ్యంలో ఉచితంగా మాస్కులను అందజేయాలని బీజేపీ రాష్ట శాఖ నిర్ణయించింది. బీజేపీ రాష్ట కార్యాలయంలో మాస్కుల తయారీపై శిక్షణ కార్యక్రమాన్ని ఆ పార్టీ రాష్ట శాఖ అధ్యకుడు బండి సంజయ్ ప్రారంభించారు. జిల్లాకు 100,000 చొప్పున మాస్కులను తయారు చేయించి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ఇందుకోసం డ్వాక్రా మహిళలకు కూడా శిక్షణ అందిస్తామని అన్నారు. జిల్లాలో మహిళా మోర్చా డ్వాక్రా గ్రూపుల ద్వారా మాస్కులను కుట్టించి ప్రజలకు పంపిణీ చేస్తామని బండి సంజయ్ తెలిపారు. లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటివరకు కూడా ప్రతిరోజు ప్రతి కార్యకర్త 5 గంటలకి భోజనం పెట్టే కార్యక్రమం, కమ్యూనిటీల కేంద్రంగా భోజన వితరణ కార్యక్రమం, రేషన్ ముడి సరుకుల వితరణ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ వస్తున్నాం. ప్రతి జిల్లా నుంచి మహిళా మోర్చా ఆధ్వర్యంలో 100,000కు తగ్గకుండా మాస్కులను తయారు చేయాలని చెప్పి రాష్ట్ర శాఖ నిర్ణయించడం జరిగింది. మహిళా మోర్చా నిర్ణయించడం జరిగింది. ఈ మాస్కులను యూజ్ చేసిన మాస్కులు కాకుండా వాషబుల్ నిరంతరం వాడుకునే విధంగా ఈ క్లాత్ను జిల్లాల వారీగా అందించడం జరుగుతూ ఉన్నది. ఆ జిల్లాలో మహిళా మోర్చా కార్యకర్తలు వాక
డ్వాక్రా మహిళలతో కానీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల మహిళలతో కానీ వీటిని తయారు చేసినటువంటి అవకాశం కల్పించిన ఉద్దేశంతో దీన్ని ఏ విధంగా చర్చ చేయాలని చెప్పి వివరించడానికి ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో అనుభవం ఉన్నటువంటి ఆ మహిళతో చూపడం జరిగింది. ఇది కేవలము ప్రజలకు మంచి సందేశం ఇవ్వడానికి ఏ విధంగా దీన్ని స్టిచ్చింగ్ చేయొచ్చు అని చెప్పి ఒక 2 నిమిషాల్లో ఒక మాస్క్ తయారు చేసే విధంగా ఈరోజు వాళ్ళకు చూపెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. క్లాత్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. వారికి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి చాలా మంది ముందుకు వస్తున్నారు సాయం చేయడానికి. ఎట్టి బస్సులో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా శాఖ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకు లక్ష్యం తగ్గకుండా వెంటనే ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసి స్లమ్ ఏరియాలో కానీ ఇతర ప్రాంతాల్లో పేద ప్రజలకు అందించాల ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతున్నది. స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఎల్పీ స్టేడియంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ను కట్టడి చేయడంలో రాష్టం అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు పాటించాలని పివి సింధు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అనుమానం వచ్చిన వ్యక్తి ఇమ్మీడియట్ గా ఒంటరిగా ఉండి డాక్టర్ సలహా తీసుకుని మా ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ వ్యాధిని కట్టుదిట్టం చేసి న్యాయం చేసి పంపించేటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర, రాయలసీమ కావచ్చు, ఒరిస్సా, బీహారీలు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు, అందరికీ ఇబ్బంది కలగకుండా చూసేటువంటి పరిస్థితి ఇలా మేము చేస్తున్నాం. ప్రభుత్వం చేయడం కాకుండా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు మా డాక్టర్ అమ్మ ఉంది, ఇంతో మంది వాళ్ళ పరిచయస్తులను తీసుకొచ్చి రోజు చేయడం జరుగుతూ ఉంది. మరి దయచేసి నందా పాండే గారు, ఇంకా చాలా మంది కూడా ఈరోజు మరి మీరు కూడా ఎంతో కష్టపడి సూచనలు సలహాలు మీడియా ద్వారా ఇస్తూ ఉన్నారు. ఈ COVID-19 అనేది చాలా భయంకరమైన వైరస్ అండి. సో అందరూ ఇంట్లోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన సీఎం గారు, కేసీఆర్ గారు అండ్ ఆల్సో మోడీ గారు చెప్పినట్టుగా ఈ లాక్డౌన్ అనేది అందరూ పాటించాలి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. సో అందరూ ఇంట్లోనే ఉండాలి. ఏమన్నా అవసరమైన ఇంపార్టెంట్ వస్తువులు కొనుక్కోవాలన్నా కానీ, బయటకు వచ్చినా కానీ మాస్క్స్ ఎప్పుడు వేసుకుని ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో దీనివల్ల చాలా మంది మాస్క్ వేసుకుని బయటకు వస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం సోషల్ డిస్టెన్స్ అనేది కూడా చాలా చాలా అందరూ పాటించాలని నేను కోరుకుంటున్నాను. COVID-19 నివారణకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని రాష్ట ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్ తెలిపారు. పులాస వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులను స్థానిక నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. ఐసోలేషన్ వార్డులలో పేషెంట్లకు అందజేసే సౌకర్యాలు బాగున్నాయని తెలిపారు. ఈ నెల ఆఖరి వరకు లాక్డౌన్ పొడిగించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని కోరారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లని, వాళ్ళకి ఇదివరకే జిల్లా పాలనాధికారులు వాళ్ళందరూ కూడా ఈరోజు ఓవరాల్ గా దేశవ్యాప్తంగా వీళ్ళందరినీ కూడా హౌ టు కంటెయిన్ COVID-19 లో వాళ్ళని ముందు వరుస పెట్టి కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తున్నారు. మన రాష్ట్రానికి వచ్చేసరికి మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిత్యం 24 గంటలు దీనిపైనే వారు దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు దేశంలో మొదటి వరుసలో మన రాష్ట్రం ఉంది ఈ సమస్యను ఎదుర్కోవడంలో. ఆ సమస్యను పరిష్కారం చేయడానికి, నియంత్రించడానికి తీసుకున్న చర్యలన్నీ కూడా మన రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ ప్రజలు, ప్రపంచంలో పలు దేశాలు కూడా మన వైపు చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ బాధ్యత అయినప్పటికీ కూడా ఒక ప్రజాప్రతినిధులుగా మా వంతు మేము చేస్తాం, కానీ దీన్ని అమలు పరచడంలో పట వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ, నేను జిల్లా కలెక్టర్ గారంటే ఇంకా జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా, మరి జిల్లా ఎస్పీ గారంటే మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా ఇంత గొప్పగా చేశారంటే మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో పూర్వపు కరీంనగర్ జిల్లా, పూర్వపు నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ శాతము ప్రజలు విదేశాలలో, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో గట
మరి వీళ్ళు వలస కార్మికులుగా వెళ్లినటువంటి విషయం ప్రపంచానికి మొత్తం తెలుసు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ మాట్లాడుతూ, లాక్డౌన్ సమయంలో ప్రజలందరూ ఇంటికే పరిమితమైనప్పటికీ మున్సిపల్ కార్మికులు మాత్రం విధులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. ఎందుకంటే శానిటేషన్ పరిశుభ్రత మోస్ట్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం మనం అందరూ ఇంట్లో ఉండి వీ హ్యావ్ టు మెయింటైన్ సేఫ్టీ అని ఇది రెండు యాంగిల్స్ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ లో మనం శానిటేషన్ వర్కర్స్, మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఫోర్స్ విత్ అస్. మీరు డైలీ అండ్ రెగ్యులర్ గా పని చేస్తున్నారు కాబట్టి మనం అందరూ సేఫ్ ఉన్నాము. వీఆర్ ఏబుల్ టు గో స్టే అట్ హోమ్, వీఆర్ ఏబుల్ టు వర్క్, మనం అందరూ వీఆర్ ఏబుల్ టు డూ అవర్ డ్యూటీస్ ప్రాపర్లీ. సో ఫస్ట్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు ఆల్ మన మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్. మీ హార్డ్ వర్క్ కాబట్టి వీఆర్ ఏబుల్ టు కీప్ మన పెద్దపల్లి టౌన్ సేఫ్. ఇన్ఫాక్ట్ మన జిల్లా కూడా చాలా మంచి రిపోర్ట్ ఇప్పుడు దాకా ఉంది. ఇప్పుడు దాకా పెద్దపల్లి టౌన్ లో ఒక్క కేసు కూడా లేదు. లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోతున్న పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఆర్థిక సహాయం అందిస్తోంది. జన్ధన్ ఖాతా ఉన్న ప్రతి మహిళకు 500 రూపాయల చొప్పున ఈ నెల నుండి 3 నెలల పాటు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపు 159,000 మంది ప్రయోజనం పొందుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారం తమకు భరోసా కల్పిస్తోందని లబ్ధిదారులు చెబుతున్నారు. దీనివల్ల మాకు ఖాతాలో 500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది కాబట్టి మాకు కొంచెం అవితో కొద్దిగా తోడ్పడుతున్నాయని అని చెప్తున్నాను. మాకు 0 అకౌంట్లో పైసలు పడ్డాయి 500. ఈ పని లేనందుకు మాకు ఈ 500 కూడా కొంచెం సాయం అవుతున్నాయి. కొంచెం ఉపాధి ఇప్పుడు చేసేందుకు ఖర్చులకు మనీ ఇట్లా ఏం లేదు. ఈ 500 తోటి మాకు ఇల్లు. భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ మొదటగా 2 వారాలు లాక్డౌన్ విధించడం జరిగింది. ఈ లాక్డౌన్ పీరియడ్లో ప్రజలంతా ఎవరి ఇళ్లలో వాళ్లే ఉండి ఎక్కడ పని చేయకుండా వాళ్ళ ఇళ్లలో ఉండి మిగతా వాళ్ళ ద్వారా వ్యాధి సోకకుండా ఉండాలని చెప్పేసి ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి పిలుపు మేరకు ప్రజలందరూ ఇళ్లలో ఉండడం జరుగుతుంది. వాళ్ళు రెగ్యులర్గా కూలీనాలు చేసుకుని కంపెనీలలో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్లకు ప్రైమ్ మినిస్టర్ గారు 500 రూపాయలు జన్ధన్ ఖాతాలో జమ చేయడం జరిగింది. దీనివల్ల వాళ్ళకి ఏంటంటే ఎంతో అంత కొన్ని ఉప్పు పప్పు ఏదైనా కూరగాయలకు కొనుగోలుకు వాళ్ళు పనిచేస్తాయన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఆలోచించి జన్ధన్ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఈ విద్యాసంస్థలు నష్టపోకుండా చూడాలని ఆదేశించారు. ఢిల్లీ, పాండిచ్చేరి, పంజాబ్, మకన్లాల్ చతుర్వేది యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తదితర విద్యాసంస్థల వైస్ ఛాన్సలర్లు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఇతర సాధనాల ద్వారా విద్యార్థులకు ఆయా బోధనాంశాలను చేర్చాలని ఉపరాష్టపతి సూచించారు. లాక్డౌన్ సమయంలో తరగతుల నిర్వహణ సాధ్యం కానందున ఆన్లైన్ ద్వారా పాఠాలు బోధించాలన్నారు. సామాజిక దూరం పాటిస్తూనే విద్యార్థులకు తగిన సూచనలు చేయాలని కోరారు. విద్యార్థులు పరిశుభ్రత పాటించే విధంగానే వ్యక్తిగతంగా ఎక్సర్సైజ్ చేసే విధంగా ప్రోత్సహించాలని వెంకయ్యనాయుడు సూచించారు. దేశంలో అర్హతలు కలిగిన అన్ని ప్రైవేట్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కోవిడ్-19 పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ చర్యలు చేపట్టింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు నెలకొల్పాలన్న ఉద్దేశంతో వైద్య కళాశాల నుంచి కూడా దరఖాస్తులు ఆహ్వానించింది. దేశంలోని 14 అత్యున్నత వైద్య విద్యాసంస్థలను ఎంపిక చేశారు. ఈ సంస్థలు వాటి పరిధిలోని వైద్య కళాశాలకు దిశానిర్దేశం చేస్తారు. అత్యాధునిక వసతులతో కూడిన మాలిక్యులపై వైరాలజీ కేంద్రం ఏర్పాటు చేయాలి. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తను ముగిద్దాం. నమస్కారం. రేపు ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ పొడిగింపుపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం. హైదరాబాద్లో పెరుగుతున్న పాజిటివ్ కేసులపై సీఎం కేసీఆర్ ఆందోళన. 17 సర్కిళ్లలో ప్రత్యేక వ్యూహం అమలు చేయాలని అధికారులకు ఆదేశం.
హైదరాబాద్ లో తాజాగా 32 కరోనా పాజిటివ్ కేసులు, ఒకరు మృతి. కంటోన్మెంట్ జోన్లలో ప్రజలను బయటకు రానివ్వదని సీఎం సూచన. దేశవ్యాప్తంగా మొత్తం 9,152 పాజిటివ్ కేసులు, గత 24 గంటల్లో 30 మంది మృతి. చిన్నారులకు టీకాలు వేయించాలని సూచించిన మంత్రి ఈటెల రాజేందర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పిల్లలకు టీకాలు వేస్తారని వెల్లడి.